హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు మనము ఫస్ట్లోనే యాడ్ చేస్తే మాడిపోతాయి, కాబట్టి మనము లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూర ఆకులని యాడ్ చేసుకోండి. కాడల్ని వేసుకోవద్దండి, ఆకుల్ని మాత్రమే యాడ్ చేసుకోండి. మెంతికూర వేసుకున్న తర్వాత మెంతికూరని బాగా వేయించుకోవాలి. మనము మెంతికూర బాగా వేయించుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. మెంతికూర వేగకపోతే పచ్చడి చేదొచ్చేస్తుంది, కాబట్టి దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఆకుకూరలు ఎప్పుడైనా ఉడికించుకునేటప్పుడు మూత పెట్టకూడదండి, మూత పెడితే కలర్ చేంజ్ అయిపోతాయి, కాబట్టి మనము మూత తీసేసి బాగా వేయించుకోవాలి. మెంతికూర బాగా వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటో మెత్తబడే వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి టమాటో ఇప్పుడు బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పచ్చడి రెడీ.